जय तेलंगाना। रानी पिड़की लेवाले जय तेलंगाना। गौरवनीयुलु पेदलु मी अंदरि अभिमान नायकुडु राष्ट्र कार्मिक शाख मंत्रिवर्युलु मा अंदरि कंटे कूडा युवकुडु मा अंदरि कंटे कूडा उत्साहवंतुडु एप्पुडु मी नियोजकवर्ग अभिवृद्धि कोसम अनुक्षणं आलोचिंचे గౌరవనీయులు పెద్దలు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు, ఆ మ్యూజిక్ బంద్ చేయమన్న మధ్య దయచేసి, ఆ మ్యూజిక్ బంద్ చేయమంటారు జర, దయచేసి జర పాటలు బంద్ చేయమని తమ్ముడు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు నవీన్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, స్థానిక మేయర్ గారు కావ్య గారు, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండీ గారు దానకిషోర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శాంసన్ గారు, స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు జ్యోతి గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన జవహర్ నగర్ కార్పొరేషన్ యొక్క కార్పొరేటర్లందరికీ, వేదికపైన ఉన్న గౌరవనీయులైన ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గౌరవ దమ్మాయి కూడా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇంకా ఇతర మున్సిపల్ చైర్పర్సన్లకు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, మరి ఇంత పొద్దున్నే ఇంత పెద్ద ఎత్తున మాకు బ్రహ్మాండమైన స్వాగతం పలికిన మా జవహర్ నగర్ అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ముళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. మల్లారెడ్డి గారు, ఒక 4-5 రోజుల కిందట మీరు జవహర్ నగర్ రావాలే, తర్వాత మా కాన్స్టిట్యున్సీలో ఇంకా 2-3 మున్సిపాలిటీలకు కూడా మీరు రావాలని చెప్పి కోరినారు. కోరినప్పుడు నేను అడిగిన, మరి మళ్ళా నాడికి తీసుకుపోయి నన్ను ఇరికియద్దు, ఆడ తీసుకుపోయినాక మళ్ళీ నన్ను కొత్త కోరికలు కోరొద్దు అన్న, ఏం అడగా ఒక్క పైస అడగా అన్నాడు. ఇక్కడికి వచ్చేమో అందరి ముంగట అన్ని అడిగిండు, అన్ని అడిగి ఇప్పుడు మిగిలింది ఏం లేదు. ఇంకేమన్నా మిగిలిందా సార్? నువ్వు అడగకుండా మొత్తం అడిగిండి. అడగతందుకు ఏం లేదు, అన్ని అడిగేసిండు. కానీ మల్లారెడ్డి గారు అడిగిన ప్రతి కోరిక, ప్రతి ఆయన కోరిన ప్రతి మాట ప్రజల తరఫున, అందులో ముఖ్యంగా పేద ప్రజల తరఫున అనే మాట తప్పకుండా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన ఈరోజు అడిగిన ప్రతి మాట నిజంగా చాలా చక్కటి సూచనలు, చక్కటి ఆలోచనలు కూడా వారు చేసినారు. అందులో ముఖ్యంగా ఇప్పుడే నేను మల్లారెడ్డి గారు మాట్లాడేటప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో, అదేవిధంగా మీ మేయర్ గారితో కూడా అడుగుతా ఉంటే, ఇక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉంది, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఎంత ఉన్నది, లేదా ఇంకా ఇతర భూమి ఎంత ఉంది అని చెప్పి వారిని తెలుసుకుంటా ఉంటే, వారిద్దరు కూడా మేయర్ గారు చెప్పినా, మీ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినా, శాంసన్ గారు వారు ఒక్కటే అన్నారు, సార్ మీరు మంత్రి గారు మల్లారెడ్డి గారు ఇద్దరు కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి ఆ జీవో నంబర్ 5859 వెంటనే తీసుకురండి, ఇక్కడ వేలాది మందికి పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది పేద ప్రజలకు అని చెప్పి వారు చెప్పినారు. అతి త్వరలోనే ఆ జీవోను తీసుకొచ్చి మళ్ళీ నేను మల్లారెడ్డి గారు ఇద్దరం ఇక్కడికి వచ్చి మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ 5859 జీవో తప్పకుండా రాబోయే కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి గారిని కోరి తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి దానికి శ్రీకారం కూడా జవహర్ నగర్ లోనే చుడతాం. మళ్ళీ నేను మల్లారెడ్డి గారు ఇద్దరం ఇక్కడికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్లో పేదలు ఎవరైతే 60, 70, 80, 90 గజాలు లేదా 100 గజాల్లో ఇల్లు కట్టుకున్నారో వారందరికీ కూడా ఆస్తి మీద హక్కు కల్పించే విధంగా పట్టాలు ఇవ్వాల్సిన ఒక ఆలోచన. ఎందుకంటే పేదలందరికీ ఆ రకంగా అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని రాబోయే నెల 15 రోజుల లోపలనే వచ్చి మళ్ళీ ప్రారంభిస్తాం. దాంతో పాటు ఒక మంచి మాట, ఒక ముఖ్యమైన మాట వారు చెప్పినారు. హైదరాబాద్ మహానగరం ఇవాళ 1,20,00,000 జనాభా ఉన్న నగరం. అట్లాంటి నగరంలోంచి ఉత్పత్తి అయ్యే మొత్తం చెత్త ఈరోజు మీ నియోజకవర్గం, మీ కార్పొరేషన్ పరిధిలోని దమ్మాయిగూడకు, మీకు మధ్యలో ఉన్న ఆ డంప్ యార్డ్కి వస్తా ఉన్నది. ఆ డంప్ యార్డ్ పెట్టింది మనం కాదు, మనకంటే ముందున్న ప్రభుత్వాలు ఒక 15 ముందు పెట్టినాయి, 10-15 ఏళ్ల కింద పెట్టినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, మీ ఆరోగ్యాలు బాగుండాలన్న ఉద్దేశంతో మనం ఒక ఆలోచనతో కొన్ని పనులు చేసినాం. మీరు నేను చెప్తే నమ్మలేరు, కానీ
ఒకసారి మీకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత డంప్ యార్డ్ విషయంలో నా మీద ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉండే గుట్టలు గుట్టలుగా పేర్కొని పోయిన చెత్త వల్ల ప్రమాదం రాకూడదు, ఆ వాసన తగ్గాలి అన్న ఉద్దేశంతో మొత్తం గ్రీన్ క్యాపింగ్ అనే పేరిట పర్యావరణ హితంగా ఉండేటందుకు 147 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యాపింగ్ మొత్తం కూడా పూర్తి చేసి దానిలోకి మళ్ళీ నీళ్ళు వచ్చి పడ్డా వర్షం వచ్చి పడ్డా కిందికి వచ్చే నీళ్లను కిందికి వచ్చే మురికి నీటిని మరి అరికట్టే విధంగా 147 కోట్ల రూపాయలతో క్యాపింగ్ చేసినాం. దానివల్ల వాసన రాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చేసుకున్నాం. రెండవ పని ఏం చేసినామంటే అందులోంచి గతంలో వచ్చిన మురికి నీరు ఏదైతే చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ కలుషితం చేసిందో 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ లిషెట్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని, ఆ మురికి నీటి ఆ చెత్త కుప్పలోంచి వచ్చిన మురికి నీరు ఏదైతే ఉన్నదో చుట్టుపక్కల చెరువుల్ని భూగర్భ జలాలని పాడు చేసిందో దాని ట్రీట్మెంట్ కోసం మరొక 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేస్తాం, శాశ్వతంగా ఆ సమస్య పోతుంది. దాంతోపాటు మొత్తం సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును 24 మెగావాట్ల ప్లాంటును కూడా 485 కోట్ల రూపాయలతో ఇప్పటికే ప్రారంభించుకున్నాం. నేనే వచ్చి గతంలో దాన్ని ప్రారంభించినాను. దానిలో రెండవ దశ కూడా మరొక 24 మెగావాట్లది రెండవ దశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంకో 535 కోట్ల రూపాయలు అవుతున్నది, 550 కోట్లు దాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా పూర్తి చేస్తాం. అంటే ఒక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీకు అనిపిస్తుండొచ్చు ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వాడా అని. ఎందుకు పెడుతున్నాము అంటే ఆ కుప్పను అక్కడికి వెళ్ళి అక్కడికి ఆటోమేటిక్గా తరలించి ఇంకో దగ్గర పెట్టే పరిస్థితి లేదు, పెట్టి ఇప్పటికే 15-20 ఏళ్ళు అయింది. అందుకే ఉన్న కాడనన్నా ప్రజలకు మెరుగైన ఆరోగ్యకర పరిస్థితులు ఉండాలన్న ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు. ఎందుకంటే అక్కడికి వచ్చే తడి చెత్తను ఈరోజు అక్కడి నుంచి ఎరువును ఉత్పత్తి చేస్తా ఉన్నాం, ఆ ఎరువుని రైతులకు ఇస్తా ఉన్నాం. అక్కడికి వచ్చే పొడి చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి దక్షిణ భారతదేశంలో పెద్ద ప్లాంట్ ఇప్పటికే ప్రారంభించినాం. ఇంకొక 24 మెగావాట్లు యాడ్ చేసి మీకు భవిష్యత్తులో అక్కడ మళ్ళీ కుప్పలు కుప్పలుగా పేరుకపోయే ప్రమాదం లేకుండా చేస్తాం. దాంతోపాటు ఇప్పటికే అక్కడ ఉన్న కుప్పలని క్యాపింగ్ చేస్తా ఉన్నాం, నీళ్లని శుద్ధి చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఆ వాసనలు కానీ ఆ నీళ్లలో వచ్చే సమస్యలు కానీ ఇవేవీ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసమే ఈ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఒక జవహర్ నగర్ కార్పొరేషన్లోనే ఇప్పుడే మంత్రి గారికి చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు. ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు మీ మంత్రి గారు క్యాబినెట్లో కోరినారు మల్లారెడ్డి గారు. ఏమన్నారంటే అన్నా గతంలో మీరు హైదరాబాద్లో మంచినీళ్ళ వ్యవస్థను బాగా చేయడానికి 2000 కోట్లు ఇచ్చినారు, కానీ ఓఆర్ఆర్ లోపల ఆనాడు కొన్ని కాలనీలు మిస్ అయినాయి. 600 కోట్లు గతంలో ఖర్చు పెట్టుకున్నాం కానీ ఇంకా కొన్ని కాలనీలు మిస్ అయినాయి. ఓఆర్ఆర్ లోపల ఉండే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ గ్రామ పంచాయతీలు కానీ వీటన్నింటికీ కూడా ఫ్రీగా మంచినీళ్లు వాళ్ళ దగ్గర రూపాయికి కూడా తీసుకోకుండా కనెక్షన్ ఛార్జీల పేరిట కొత్తగా పైసలు తీసుకోకుండా కేవలం నల్లా బిల్లు చెల్లించే విధంగా మళ్ళీ ఒకసారి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని వారు ప్రత్యేకంగా కేబినెట్ లో కోరినారు. వారు సబితాయింద్రారెడ్డి గారు కోరినందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే 1200 కోట్ల రూపాయలు మంజూరు చేసి అందులో మేడ్చల్ నియోజకవర్గానికి 240 కోట్ల రూపాయలను మీ దగ్గర ఉండే మంచినీళ్ల సవలత్ను మంచిగా చేసినందుకు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే అక్కడ నేను వస్తా ఉంటే మా ఎండి గారు చెప్తా ఉన్నారు దానకిషోర్ గారు, ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో కొత్తగా 50,000 మంచినీళ్ల కనెక్షన్లు ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు కొత్తగా 50,000 మంచినీళ్ల కనెక్షన్లు రూపాయికే నల్లా చొప్పున మీ అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందులో కొన్ని ఏప్రిల్ వరకే ఇస్తాం, కొన్ని జూలై వరకు ఇస్తాం, మరికొన్ని డిసెంబర్ వరకు అందజేస్తాం. మొత్తం 3 దశల్లో ఈ 240 కోట్లతో తీసుకున్న కార్యక్రమాన్ని మేడ్చల్ నియోజకవర్గంలో 1200 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే అటు మేడ్చల్ కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాంతాలకు కూడా మంచినీళ్ళు అందించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇగో ఇన్ని కార్యక్రమాలు ఈ ఒక్కరోజే 308 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ కార్యక్రమాలు. మంచినీళ్లు కానీ నాలాల కోసం 110 కోట్లు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం 15 కోట్లు, రోడ్ల డెవలప్మెంట్ కోసం 41 కోట్లు, అదేవిధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ బోడుపల్లో ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం, దానికి 2 కోట్లు, చెరువులు సుందరీకరించుకోవడానికి 7,29,00,000, శ్మశాన వాటికలను అభివృద్ధి చేసుకోవడానికి 5 కోట్లు, అదేవిధంగా చెత్తను అంటే డంప్ యార్డులు ఇతరత్ర వాటి కోసం 3 కోట్ల రూపాయలు.
జవహర్ నగర్ లో బోడుప్పల్లో పీర్జాదిగూడలో ఈ మూడే నేను చెప్పేది కలిపి 308 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నామంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధికి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో దాన్ని బట్టే మీరు చెప్పవచ్చు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు మన పల్లెలు బాగైతా ఉన్నాయి పల్లె ప్రగతి కార్యక్రమంలో, పట్టణాలు బాగైతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో, ఎన్నో రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికి నాకంటే బాగా తెలుసు. గతంలో ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఏ ప్రభుత్వము ముందుకొచ్చి ఆ ఆడబిడ్డకి 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో సహాయం చేసిన ప్రభుత్వం లేదు, ఒక్క కేసీఆర్ ప్రభుత్వం తప్ప. మాట దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే గతంలో పాటలు రాసేది, సర్కార్ దవాఖాన కోవాలంటే భయపడేది, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని పాటలు రాసుకున్నారు సినిమా కవులు. ఈరోజు నేను సర్కార్ దవాఖానకే పోతా, ఆ సర్కార్ దవాఖానకు పోతేనే అక్కడ ప్రసూతి అయితేనే కేసీఆర్ గారిచ్చే కేసీఆర్ కిట్టు, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడకూతురు పుడితే, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు మాకు వస్తాయని చెప్పి ఈరోజు విశ్వాసంతో మా పేదింటి ఆడబిడ్డలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి పోతున్నారు. కాబట్టి 30 నుంచి 50% వరకు ఈరోజు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతూ ఉన్నాయి, మాతా శిశు మరణాలు తగ్గుతూ ఉన్నాయి. మళ్ళీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత కొద్దిగా పెద్దగైతే ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం కింద అంగన్వాడీలో వారికి బ్రహ్మాండమైన పౌష్టికాహారం, తల్లికి అదేవిధంగా పిల్లకి ఇద్దరికి కూడా చక్కటి పౌష్టికాహారం, గుడ్డు పాలు ఇతరత్ర బాలామృతం పేరిట ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిగా పెద్దగైతే ప్రభుత్వ పాఠశాలకు పోతే, గవర్నమెంట్ స్కూల్కి పోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అగో అదే సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్న సంస్కారం ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ తర్వాత ఆ పిల్ల పిల్లోడు కొద్దిగా చదువుకొని ఇంటర్మీడియట్ కి పోతే, కాలేజీకి పోతే ఫీజు రీఎంబర్స్మెంట్ పేరిట ఈరోజు ఏ చదువు చదువుకున్నా దగ్గర దగ్గర ఇప్పటికే ఈ 8 ఏళ్లలో 16,000 కోట్ల పైచిలకు రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ పేరిట లక్షలాది మంది పేదింటి పిల్లలకి అండగా నిలిచి వారి విద్యాబుద్ధులకు దోహదపడ్డది కేసీఆర్ ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 1000 దాకా గురుకుల పాఠశాలలు పెట్టి అందులో ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని అగ్రవర్ణాల్లో ఉండే పేదలు గాని ఆ పిల్లలందరికీ దాదాపు 1000 పాఠశాలల్లో 500,000 మంది పిల్లలకి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్ల బట్టలు పుస్తకాలు మొత్తం బూట్లు అన్ని రకాల అవసరాలు భోజనంతో సహా అన్ని రకాల అవసరాలు ఆ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రతి నయా పైసతో సహా వారందరికీ చక్కటి విద్యాబిద్దులు నేర్పిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. కొద్దిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను విదేశానికి పోయి చదువుకుంటా అంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా సాయం చేయదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20,00,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి విదేశీ విద్యను కూడా వారు నేర్చుకునే విధంగా, వారి జీవితంలో శాశ్వతంగా స్థిరపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు తెచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మా పెద్ద మనుషులుంటే వారికి గతంలో ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్ వస్తే ఈరోజు 2,000 రూపాయల పెన్షన్ వస్తా ఉన్నది, 10 రెట్లు పెన్షన్లు పెరిగినాయి. గతంలో రేషన్ బియ్యం మీద కూడా సీలింగ్ ఉండేది, 4 కిలోలు మనిషికి ఇంటికి 20 కిలోలు మాత్రమే ఉండే, ఈరోజు సీలింగ్ లేదు తెలంగాణలో. మనిషికి 6 కిలోలు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కిలోల చొప్పున, 20 మంది ఉంటే 120 కిలోల చొప్పున అవసరమైతే ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడే అన్నాడు 28 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు మా జవహర్ నగర్ లో ఉంటారు అన్నాడు. మరి ఆ 28 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజల్ని నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చినో అక్కడ ఫోన్ చేసి అడగండి, ఎక్కడన్నా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? ఎక్కడన్నా రైతు బంధు ఉన్నదా? ఎక్కడన్నా రైతుకు బీమా ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా? ఎక్కడన్నా ఇంత పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం? ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం? ఎక్కడన్నా నేను విదేశానికి పోయి చదువుకుంటా అంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చే ప్రభుత్వం? ఇన్ని మంచి కార్యక్రమాలు, మంచినీళ్ల కోసం అదేవిధంగా మీ డంప్ యార్డ్లను మీ మున్సిపాలిటీలను చక్కటి పట్టణాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, పేదలకు అండగా ఉన్న ప్రభుత్వం, పేదలకు
పైసా తీసుకోకుండా 58 జీవో కింద పట్టా ఇచ్చే ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి, ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరినాం. అయ్యా, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతున్నది, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డది, మాకు అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఈరోజు అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. భౌగోళికంగా, జియోగ్రాఫికల్ గా 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం, కానీ భారతదేశానికి బువ్వ పెట్టే రాష్ట్రాల్లో 4వ అతిపెద్ద రాష్ట్రం అని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. మరి అట్లాంటి రాష్ట్రానికి అండగా నిలబడండి. మా దగ్గర మౌలిక వసతుల కోసం డబ్బులు ఇవ్వండి, ఇక్కడ మెట్రో ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి, మంచినీళ్ల కోసం డబ్బులు ఇవ్వండి, ఇక్కడ జాతీయ హోదా ఇవ్వండి మా సాగునీటి ప్రాజెక్టులకు అంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను పెట్టింది. ఆ బడ్జెట్ లో ఒక్కటంటే ఒక్కటి పేదలకు పనికొచ్చేది ఒక్కటంటే ఒక్క పని లేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ లాంటి పురోగమనశీల రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమను చూపెడుతూ మళ్ళా ఒకసారి ఎన్ని విజ్ఞప్తులు చేసినా అన్నిటినీ బుట్టదాఖలు చేసి మీరు అసలు దేశంలోనే లేరు పో అన్నట్టుగా నిన్ననే మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపెట్టింది. నేను మిమ్మల్ని అందరినీ అందుకే కోరుతా ఉన్నా, సరే వాళ్ళు ఇయ్యనంత మాత్రాన ఏది ఆగేదేం లేదు, తప్పకుండా మన రాష్ట్రం మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే పద్ధతుల్లో ముందుకు దూసుకొని పోతాం. ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఆ దేవుడి దయ మన మీద ఉంటే తప్పకుండా ముందుకు పోతాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు మంచినీళ్లతో పాటు పట్టాలతో పాటు మాకు ఒక 25 కోట్ల రూపాయలు మా రోడ్లకు కూడా మంజూరు చేయాలని కోరి చెప్పినారు. తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేసే బాధ్యత కూడా నాది. మళ్ళీ నెల నెలన్నర రూపాయలనే మీకు వచ్చి దానికి కూడా శంకుస్థాపన చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, జవహర్ నగర్ మేయర్ గారిని, ముఖ్యంగా జవహర్ నగర్ కమిషనర్ గారిని, ఇక్కడ ఉండే అధికారులను నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఇంకో 2 నెలల దాకా ఏ ఎలక్షన్లు లేవు. ఇవాళ అందరం కలిసికట్టుగా అభివృద్ధి దిశగా జవహర్ నగర్ ని మంచి బాటను నడిపించే దిశగా ప్రయత్నం చేద్దాం. రోడ్లు గాని, మోరీలు గాని, మంచినీళ్లు గాని, పార్కులు గాని, మీ మంత్రి గారు చెప్పినట్టు బడులు, స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలల విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మన ఊరు మన బడి అనే కార్యక్రమం కింద, పట్టణాల్లో అయితే మన బస్తీ మన బడి అనే కార్యక్రమం కింద 7289 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కూడా ఈ బడ్జెట్ నుంచే బ్రహ్మాండంగా వాటిని కూడా రాబోయే 3 ఏళ్లలో వృద్ధిలోకి తీసుకొని రాబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 26 వేల పాఠశాలల్లో చక్కటి మౌలిక వసతులు, మంచి క్లాస్ రూమ్లు, డైనింగ్ హాల్లు, టీచర్లకు స్టాఫ్ రూము, పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలాలు, వాటితో పాటు రన్నింగ్ వాటరు, టాయిలెట్లు, చక్కటి క్రీడా ప్రాంగణాలు, మంచి కాంపౌండ్ వాళ్ళు బందోబస్తుగా చేయాలనే ఉద్దేశంతో 7289 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. దాన్ని ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు అందులో జవహర్ నగర్ లాంటి ప్రాంతాలు ఎక్కడైతే పేదలు ఉంటారో వాటికి టాప్ ప్రయారిటీ ఇద్దాం, వాటిని తప్పకుండా ఫస్ట్ ఫేజ్ లోనే టేకప్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా వైద్యం విషయం కూడా వారు చెప్పినారు, చాలా సంతోషం. మల్లారెడ్డి గారు స్వయంగా ఇక్కడికి నేను వస్తా ఉంటే హాస్పిటల్ చూపెట్టినారు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపెట్టి ఇక్కడ నేను ఉచితంగా పేదలకు వైద్యం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పినారు. చాలా మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన, తప్పకుండా దాన్ని చేయడంతో పాటుగా ఈరోజు వైద్య శాఖ కూడా, వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎక్కడైతే అవసరముందో, ఎక్కడైతే పేదలకు అవసరముందో అక్కడ ఒక 10,000 కోట్ల రూపాయలతో వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. అందులో మీ జవహర్ నగర్ లో తప్పకుండా ఇక్కడ ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకలు చేయాలనేది అయితే మంత్రి గారు కోరినారో దాన్ని కూడా చేపించే బాధ్యత మీ ఇద్దరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా పేదలకు కావలసిన వైద్యం, విద్య, అదేవిధంగా నీళ్లు, ఇండ్ల పట్టాలు, రోడ్లు, పెన్షన్లు, మీకు సంబంధించిన రేషన్ కార్డులు, ఇవన్నీ ఇస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలాగా తప్పకుండా కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వానిది. తప్పకుండా కరోనా వల్ల కొంత తల్లడిల్లొచ్చు, కొంత ఇబ్బంది కావచ్చు, కొంత ఇంకా కూడా ఇబ్బంది పడుతుండవచ్చు, కానీ ఆర్థికంగా కరోనా మనల్ని దెబ్బగొట్టినా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మీ అందరి ఆశీర్వాదం ఉంటే, ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే పద్ధతుల్లో ముందుకు పోతాం, పేదల కండగా పేదల ముఖంలో చిరునవ్వు చూసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారు మంత్రి గారు వారు గుర్తు చేస్తా ఉన్నారు.
కరెంట్ స్తంభాల విషయం కూడా గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఇంకా అన్కవర్డ్ ఏరియాస్ ఉన్నాయంటున్నారు. నేను మా అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, దానికి ఒక ఎస్టిమేట్ చెప్పేయండి, ఎన్ని డబ్బులు కావాలా ఏందో, తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం. జవహర్ నగర్ లాంటి ప్రాంతంలో ఎంత చేసినా తక్కువనే, తప్పకుండా మీకు చేసే బాధ్యత అది కూడా నాదని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి ఇంత పొద్దు ఎత్తున ఇంత పొద్దున పొద్దున్నే వచ్చి మాకు స్వాగతం చెప్పిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములందరికీ మళ్ళీ నెల నెలన్నర లోపల మీ దగ్గరకు వచ్చి కలుసుకొని మీకు పట్టాలు ఇచ్చి తప్పకుండా ఆ రోజు మీతో సంతోషాన్ని పంచుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. దానిలోకి మళ్ళీ నీళ్ళు వచ్చి పడ్డా, వర్షం వచ్చి పడ్డా, కిందికి వచ్చే నీళ్లను, కిందికి వచ్చే మురికి నీటిని మరి అరికట్టే విధంగా 147 కోట్ల రూపాయలతో క్యాపింగ్ చేసినాం. దానివల్ల వాసన రాకుండా, ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చేసుకున్నాం. రెండవ పని ఏం చేసినామంటే, అందులోంచి గతంలో వచ్చిన మురికి నీరు ఏదైతే చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ కలుషితం చేసిందో, 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ లిసెట్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని, ఆ మురికి నీటి, ఆ చెత్తకుప్పలోంచి వచ్చిన మురికి నీరు ఏదైతే ఉన్నదో, చుట్టుపక్కల చెరువుల్ని, భూగర్భ జలాలని పాడు చేసిందో, దాని ట్రీట్మెంట్ కోసం మరొక 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేస్తాం, శాశ్వతంగా ఆ సమస్య పోతుంది. దాంతోపాటు మొత్తం సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను, 24 మెగావాట్ల ప్లాంట్ను కూడా 485 కోట్ల రూపాయలతో ఇప్పటికే ప్రారంభించుకున్నాం. నేనే వచ్చి గతంలో దాన్ని ప్రారంభించినాను. దానిలో రెండవ దశ కూడా మరొక 24 మెగావాట్లది రెండవ దశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఇంకో 535 కోట్ల రూపాయలు అవుతున్నది, 550 కోట్లు. దాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా పూర్తి చేస్తాం. అంటే ఒక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అంటే మీకు అనిపిస్తుండొచ్చు ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వాడా అని. ఎందుకు పెడుతున్నాము అంటే ఆ కుప్పను అక్కడికెళ్ళి అక్కడికి ఆటోమేటిక్గా తరలించి ఇంకో దగ్గర పెట్టే పరిస్థితి లేదు, పెట్టి ఇప్పటికే 15-20 ఏళ్ళైంది. అందుకే ఉన్న కాడనన్నా ప్రజలకు మెరుగైన ఆరోగ్యకర పరిస్థితులు ఉండాలన్న ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు. ఎందుకంటే అక్కడికి వచ్చే తడి చెత్తను ఈరోజు అక్కడి నుంచి ఎరువును ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, ఆ ఎరువుని రైతులకు ఇస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చే పొడి చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి దక్షిణ భారతదేశంలో పెద్ద ప్లాంట్ ఇప్పటికే ప్రారంభించినాం. ఇంకొక 24 మెగావాట్లు యాడ్ చేసి మీకు భవిష్యత్తులో అక్కడ మళ్ళీ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయే ప్రమాదం లేకుండా చేస్తాం. దాంతోపాటు ఇప్పటికే అక్కడ ఉన్న కుప్పలని క్యాపింగ్ చేస్తూ ఉన్నాం, నీళ్లని శుద్ధి చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఆ వాసనలు కానీ ఆ నీళ్లలో వచ్చే సమస్యలు కానీ ఇవేవీ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసమే ఈ కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఒక జవహర్ నగర్ కార్పొరేషన్లోనే ఇప్పుడే మంత్రి గారికి చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు. ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు మీ మంత్రి గారు క్యాబినెట్లో కోరినారు, మల్లారెడ్డి గారు ఏమన్నారంటే, అన్నా గతంలో మీరు హైదరాబాద్లో మంచినీళ్ళ వ్యవస్థను బాగా చేయడానికి 2000 కోట్లు ఇచ్చినారు, కానీ ఓఆర్ఆర్ లోపల ఆనాడు కొన్ని కాలనీలు మిస్ అయినాయి. 600 కోట్లు గతంలో ఖర్చు పెట్టుకున్నాం కానీ ఇంకా కొన్ని కాలనీలు మిస్ అయినాయి. ఓఆర్ఆర్ లోపల ఉండే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ వీటన్నింటికి కూడా ఫ్రీగా మంచినీళ్లు వాళ్ళ దగ్గర రూపాయికి కూడా తీసుకోకుండా, కనెక్షన్ ఛార్జీల పేరిట కొత్తగా పైసలు తీసుకోకుండా కేవలం నల్ల బిల్లు చెల్లించే విధంగా మళ్ళీ ఒకసారి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని వారు ప్రత్యేకంగా కేబినెట్లో కోరినారు. వారు సబితాయింద్రారెడ్డి గారు కోరినందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే 1200 కోట్ల రూపాయలు మంజూరు చేసి అందులో మేడ్చల్ నియోజకవర్గానికి 240 కోట్ల రూపాయలను మీ దగ్గర ఉండే మంచినీళ్ల సౌలత్ను మంచిగా చేసినందుకు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే అక్కడ నేను వస్తా ఉంటే మా ఎండి గారు చెప్తా ఉన్నారు, దానకిషోర్ గారు, ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో కొత్తగా 50,000 మంచినీళ్ల కనెక్షన్లు, ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు కొత్తగా 50,000 మంచినీళ్ల కనెక్షన్లు రూపాయికే నల్లా చొప్పున మీ అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందులో కొన్ని ఏప్రిల్ వరకే ఇస్తాం, కొన్ని జూలై వరకు ఇస్తాం, మరికొన్ని డిసెంబర్ వరకు అందజేస్తాం. మొత్తం 3 దశల్లో ఈ 240 కోట్లతో తీసుకున్న కార్యక్రమాన్ని మేడ్చల్ నియోజకవర్గంలో 1200 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే అటు మేడ్చల్ కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాంతాలకు కూడా మంచినీళ్ళు అందించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇవో ఇన్ని కార్యక్రమాలు, ఈ ఒక్కరోజే 308 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ కార్యక్రమాలు, మంచినీళ్లు కానీ, నాలాల కోసం 110 కోట్లు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం 15 కోట్లు, రోడ్ల డెవలప్మెంట్ కోసం 41 కోట్లు, అదేవిధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ బోడుపల్లిలో ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం, దానికి 2 కోట్లు,
చెరువులు సుందరీకరించుకోవడానికి 7,29,00,000, శ్మశాన వాటికలను అభివృద్ధి చేసుకోవడానికి 5 కోట్లు, అదేవిధంగా చెత్తను అంటే డంప్ యార్డులు ఇతరత్ర వాటి కోసం ఒక 3 కోట్ల రూపాయలు, జవహర్ నగర్ లో బోడుప్పల్లో పీర్జాదిగూడలో ఈ మూడే నేను చెప్పేది కలిపి 308 కోట్ల రూపాయలు ఒక్కరోజే శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నామంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధికి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో దాన్ని బట్టే మీరు చెప్పవచ్చు అని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఈరోజు మన పల్లెలు బాగైతా ఉన్నాయి పల్లె ప్రగతి కార్యక్రమంలో, పట్టణాలు బాగైతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో, ఎన్నో రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ నాకంటే బాగా తెలుసు. గతంలో ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఏ ప్రభుత్వము ముందుకొచ్చి ఆ ఆడబిడ్డకి 116,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో సహాయం చేసిన ప్రభుత్వం లేదు, ఒక్క కేసీఆర్ ప్రభుత్వం తప్ప. మాట దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే గతంలో పాటలు రాసేది, సర్కార్ దవాఖానకు పోవాలంటే భయపడేది, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని పాటలు రాసుకున్నారు సినిమా కవులు. ఈరోజు నేను సర్కార్ దవాఖానకే పోతా, ఆ సర్కార్ దవాఖానకు పోతేనే అక్కడ ప్రసూతి అయితేనే కేసీఆర్ గారిచ్చే కేసీఆర్ కిట్టు, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడకూతురు పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు మాకు వస్తాయని చెప్పి ఈరోజు విశ్వాసంతో మా పేదింటి ఆడబిడ్డలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి పోతున్నారు. కాబట్టి 30 నుంచి 50% వరకు ఈరోజు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతూ ఉన్నాయి, మాతా శిశు మరణాలు తగ్గుతూ ఉన్నాయి. మళ్ళీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత కొద్దిగా పెద్దగైతే ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం కింద అంగన్వాడీలో వారికి బ్రహ్మాండమైన పౌష్టికాహారం, తల్లికి అదేవిధంగా పిల్లకి ఇద్దరికి కూడా చక్కటి పౌష్టికాహారం, గుడ్డు పాలు ఇతరత్ర బాలామృతం పేరిట ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిగా పెద్దగైతే ప్రభుత్వ పాఠశాలకు పోతే, గవర్నమెంట్ స్కూల్కి పోతే ఈరోజు